Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో గెలిచేదెవరు? బీజేపీ ఢిల్లీ పెద్దల లెక్క ఇదే. ఏపీలో వచ్చే ఎన్నికలలో గెలిచేదెవరు? సీఎం జగన్ వై నాట్ 175 అని ధీమాగా చెబుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు మాదే అంటున్నారు. ఇక ఒక్క ఛాన్స్ అంటూ పవన్ ప్రజల ముందుకొస్తున్నారు. బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. అయితే ఈ ఫలితం ఈసారి పొత్తులే డిసైడ్ చేస్తాయనేది సుస్పష్టం. జనసేన బీజేపీతో కలిసి వెళ్లాలనేది టీడీపీ ఆలోచన. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. రెండు పార్టీల మధ్య పవన్ కళ్యాణ్ ఎవరితో ఉండాలనే దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతల అంచనాలు ఏంటనేది స్పష్టమవుతోంది. ఏపీలో ఈసారి ఎన్నికలలో గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారానికి ఢోకా లేదనేది సీఎం జగన్ అంచనా. అదే పార్టీ నేతలతో ఓపెన్గానే చెబుతున్నారు. ఈసారి గెలిస్తే సరి, గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలనేది చంద్రబాబు చెబుతున్న విషయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ తరువాత కొంత అసౌకర్యంగా కనిపిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ప్రధాని మోదీని ఓడించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్తో జతకట్టారు. అదేవిధంగా ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలోనూ అప్పటికి కొన్ని సీట్లు మినహా క్షేత్రస్థాయిలో బలోపేతం కాలేదనేది కమలం పార్టీ నేతల వాదన. తాజాగా ప్రధాని విశాఖ పర్యటన సమయంలోనే మన పార్టీ మనకు ముఖ్యమని ఏపీ బీజేపీ కోర్ నేతలకు తేల్చి చెప్పారు. జనసేనతో సమావేశం సమయంలోనూ రెండు పార్టీల మధ్య మైత్రి గురించే ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీతో జత కట్టేందుకు ప్రధాని సిద్ధంగా లేరనే విషయం జనసేనానికి ఆ నిమిషంలోనే అర్థమైందని చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో ఎలాగైనా వైసీపీని ఓడించాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. టీడీపీతో కలవకూడదనేది బీజేపీ నిర్ణయం. ఇదే సమయంలో బీజేపీ నేతల అసలు వ్యూహం ఏంటనే దానిపైన స్పష్టత వస్తోంది. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఉంటుందని, కూటమి కట్టకపోతే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే అంచనాలతో బీజేపీ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. బీజేపీ ఏపీలో అసలు టీడీపీ ఈ ఎన్నికలలో గెలిస్తే మరింతగా బలపడి తమ స్పేస్ తగ్గుతుందని ఆ పార్టీ నేతల అంచనా. దీంతో ఈసారి వైసీపీ గెలిచిన పవన్ సహకారంతో 2029 ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కూటమి టీడీపీ స్థానంలో నిలుస్తుందనే విశ్లేషణలు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈసారి వైసీపీ గెలిచిన పవన్ సహకారంతో 2029 ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కూటమి టీడీపీ స్థానంలో నిలుస్తుందనే విశ్లేషణలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. చంద్రబాబు కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే బీజేపీ తమతో కలవకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండి జగన్కు మద్దతు ఇవ్వకపోతే చాలని టీడీపీ ముఖ్య నేతలు కోరుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపు ఓటములే తమ పార్టీ బలోపేతంపైన ప్రభావం చూపిస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు తమ మిత్రుడిగా ఉన్న పవన్ను కూడా చంద్రబాబుతో కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జగన్ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న పవన్ చివరకు టీడీపీతోనే కలుస్తారనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో అంత సులువుగా బీజేపీ ముఖ్య నేతలతో సంబంధాలు వదులుకోవడానికి పవన్ సిద్ధంగా లేరని చెబుతున్నారు. అటు వైసీపీ మాత్రం ఏ పార్టీలో కలిసి వచ్చినా తాము మాత్రం సింగిల్గానే పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తామంటూ చెప్పుకొస్తోంది. దీంతో రానున్న ఎన్నికలలో ఏపీ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.